డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. గురుగారు ఏంటంటే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎల్బి స్టేడియంలో ఎవరంటారు గురుగారు? ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు నేను ఎల్బి స్టేడియాన్ని బుక్ చేశాను నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఎవరు గెలుస్తారంట? చాలా గొప్ప ప్రశ్న మీరు అడిగారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఏదైనా వింత విచిత్రం అద్భుతం ఏదైనా జరిగిందనుకోండి, మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని చదివినా చదవకపోయినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం. ఎందుకంటే కరోనా టైం మనం చూసాం. ఇంకేదైనా వేప చెట్టుకు పాలుగారాయనుకోండి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటాం. విచిత్రం సంభవించిందనుకోండి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటాం. అంటే గురుదేవుల యొక్క కాలజ్ఞానానికి పరిచయం అక్కర్లేదు. మరి కాలజ్ఞానం అంటే వింతలు విశేషాలైనా అసలు కాలజ్ఞానం అంటే ఏంటి ఏం చెప్పారంటే, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క కాలజ్ఞానం అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రం భారతదేశమే కాదు విశ్వభవిత ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్ అందులో ఉంది. ఏముంది భవిష్యత్తులో? రాజకీయ ఆర్థిక సామాజిక ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి నిగూఢమైన రహస్యాలు అందులో ఉన్నాయి. అవేంటో తెలుసా? ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక వంశం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కువ కాలం వాళ్ళు పరిపాలన చేస్తారు. ఏమిటా వంశం అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబం. వారు సుమారు 16 సంవత్సరాలు పరిపాలన చేశారు. వారి కుమార్తె అయినటువంటి ఇందిరా గారు 3 పర్యాయాలుగా 16 సంవత్సరాలు చేశారు. వారి కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు సుమారు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. వారి యొక్క సతీమణి అయినటువంటి సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో వారు యూపీఏ చైర్పర్సన్గా గతంలో ఉంటే 2004 నుండి 2014 వరకు సుమారు 10 సంవత్సరాల పాటు కేవలం వారి కుటుంబ సభ్యులే అధికారయుక్తమైన స్థానంలో ఉన్నారు. అంటే భారతదేశానికి సంబంధించిన ఒక రాజకీయమైనటువంటి అంశం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలన చేసేను. 2 అక్షరాల పేరుతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఒకసారి అధికారంలోకి వస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నటువంటి దీని యొక్క అంశం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వ్యవహారిక నామం నెహ్రూ, 2 అక్షరాలు. వారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఈ 2023 సంవత్సరంలో నరేంద్రనాథ్ మోదీ గారు, వారి వ్యవహారిక నామం మోదీ, గతంలో 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వరుసగా 2 సార్లు మళ్ళీ భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యవహారిక నామం వైఎస్, 2 అక్షరాలే. వారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రమాదంలో చనిపోయారు, అది వేరే విషయం. కానీ మళ్ళీ వారి నేతృత్వంలో మళ్ళీ అధికారయుక్తమైన స్థాయికి వచ్చేసారు. యోగి ఆదిత్యనాథ్ గారు, వారి వ్యవహారిక నామం యోగి, 2 అక్షరాలే. మళ్ళీ వారి యొక్క నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదొక అంశం. ఎన్నో రాజకీయపరమైనటువంటి అమృత్సర్లో జరిగినటువంటి స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి యొక్క హత్య గురించి, మరొకటి రాజీవ్ గాంధీ గారి గురించి, రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలంబు చేశానన్నటువంటి ఒక వాక్యం ఉంది. రావణ కాష్టం అంటే ఏంటంటే శ్రీలంక అని చెబుతాయి మన ఇతిహాసాలు. శ్రీలంకలో ఎల్టీటీ ఉగ్రవాదులకి తమిళ ప్రజలకి కొంత సంఘర్షణ ఏదో జరిగింది. తమిళ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా భారతదేశానికి సంబంధించిన తమిళనాడు నుంచి వలస వెళ్ళటము, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడమే జరుగుతుంది. ఈ విషయంలో తలదూర్చినందుకు గాను ఆనాటి భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అంటే భారతదేశంలో
ఈ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈనాడు 29 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 20 స్థానాలకు పైగా వాళ్ళ మిత్రులతో కలిసి కానీ సొంతంగా కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని మనం అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా సమీపమైన భవిష్యత్తులో భారతదేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఇంకొన్నేళ్లకైనా వారి చివరి వంశాంకురం ఉన్నంత వరకు వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో వచ్చు దేశంలో వచ్చు అధికారయుక్తమైనటువంటి స్థానంలోకి రావడానికి అవకాశం ఉంది. అంటే తెలంగాణలో ఈ లెక్కన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? మీరన్నట్టుగా 30వ తారీఖు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటిది ఎవరు? మీ ఉద్దేశం ప్రకారం ముఖ్యమంత్రులు అభ్యర్థుల లిస్టులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పండి. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్పడం, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు, అంటే ఎక్కువ పేర్లు వినబడుతున్నాయి. ఇవి మాత్రం వినిపిస్తున్నాయి. అంటే జానారెడ్డి గారు అంటే ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఈసారి ముఖ్యమంత్రి రేస్లో నేను కూడా ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు ముఖ్యమంత్రి రేస్లో. సో వీళ్ళు, మేము కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నట్టుగా ప్రభుత్వ పక్షం కాకుండా వేరే పక్షానికి కనుక, అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు, వారికి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా మీరు చెప్పినటువంటి లిస్టులో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో రాజయోగం ఉంది, ముఖ్యమంత్రి అమాత్యుడు ఆ స్థానాన్ని వాళ్ళు ఖచ్చితంగా అందుకోగలుగుతారు, కానీ ఈ ఎన్నికల్లో ఈరోజే ముఖ్యమంత్రి అవుతారని చెప్పడానికి వీల్లేదు. సమీపమైనటువంటి భవిష్యత్తులో మాత్రం ఆ అధికారయుక్తమైనటువంటి స్థానాన్ని వాళ్ళు అందుకుంటారు. గడిచిన 4 సంవత్సరాలుగా నేను చెప్తూ ఉన్నాను, అది ఇప్పుడే ఈ ఎన్నికల్లో వెంటనే జరుగుతుందని కాదు, కానీ ఎక్కువ అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసి ఏది ఎటు జరిగినప్పటికీ కూడా ఒకవేళ సంకీర్ణమైనటువంటి ప్రభుత్వం ఏర్పడ్డా, ఎవరికి సరైనటువంటి మెజార్టీ రాకపోయినా, ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా సుస్థిరంగా 5 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించడం అన్నటువంటిది ఇది కొంచెం కష్టమే. రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులోనే మళ్ళీ అధికారయుక్తమైనటువంటి పీఠం, స్థానం, ముఖ్యమంత్రి లేదా తత్సమానమైన స్థాయిలో వారి జాతకం ఇదే 5 ఏళ్లలో మళ్ళీ ఉండబోతుంది. అలాంటి విపత్కరమైన మన చెప్పలేని తీర్పును మనం చూడబోతున్నాం అంటే ఎటువంటి సందేహం కూడా లేదు.